శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం, అమ్మ లోకంలో ఆదానం చేశాం ఈ దానం చేశాం అంటారు, గొప్పదే. అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిచిన వాడు, ఓర్పు కలిగిన వాడు, తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు. ఎందుకని మీరు ఆలోచించండి, వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి, నువ్వు అంతటా వ్యాపించావని కదా నీకు గర్వం, అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించావు, నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారనుకోండి. ఆ వాయువు చిత్రం ఏమిటంటే, అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో. వాయువు శరీరంతో ఉండడం, కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు. వాయువు లోపల ఉన్నాడనుకోండి, వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరభగవత్పాదులు. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చినంతకాలం అయ్యా బాగున్నారా 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 అంటారు. లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడంటారు. శివం అనడానికి ఆధారము వాయువే. ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి, కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం, సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం, యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, దేవతలకు హవిస్సులు ఇస్తారు, ధర్మచక్రం నడుస్తోంది, వర్షాలు పడుతున్నాయి. వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి, కాష్ఠభూతాని జిజ్ఞిరే సర్వభూతములు కర్రల్లా అయిపోయాయి అనుకోండి, అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది? ఇక ఆచమనం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, యజ్ఞం ఎలా చేస్తారు, యాగం ఎలా చేస్తారు, మాట ఎలా మాట్లాడతారు? ఏముండవు. అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక, మాకు తపశ్శక్తి ఉంది, కానీ మేము వాయువుకిచ్చిన శాపం వాయువుతో పోదు, మేము వాయువుని ఏమన్నా అది లోకం బాధ కారణమవుతుంది, అందుకే మేము వాయువు జోలికి వెళ్ళం. నిగ్రహించుకున్నారు, క్షమ, ఓర్పు పట్టారు. ఇది కదా హనుమ చెప్పారు, ఎవడు ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధత్తి మహాత్మానోదిత్తమగ్ని వివంభస. ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు, వాడు లోకం కీర్తిస్తుంది వాణ్ణి. వాళ్ళు చిన్నపిల్లలు, కానీ ఎంత పరిణతి, పరిణతి వయసుని బట్టి రాదు, నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలికెడితే లోకాలు పాడవుతాయి, ఊరుకున్నారు, వదిలిపెట్టేశారు, తాము కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకన్నాడు తండ్రి క్షమాదానం. ఓ ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు, అంతకన్నా అమ్మ మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి, ధర్మచక్రం తిరుగుతోంది, ఇంతకన్నా దానమే ఉందమ్మా. అందుకని క్షమాదానం, ఓర్పు కన్నా దానం లోకంలో ఇంకోటి లేదు. క్షమాదానం, క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞము. లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు. అది యజ్ఞం. యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా, ఎంత పవిత్రంగా, ఎంత దీక్షితుడై ఉంటాడో, కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అంతగా ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుంటాడు. యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు, దీక్షాస్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి. కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు. అంటే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ. ఓ పుత్రికలారా, క్షమయేనమ్మా సత్యం. క్షమ కన్నా దైవం ఇంకా లోకంలో లేదు. సత్యం అంటే ఈశ్వరుడు, మారనిది అమ్మా. ఈశ్వరుడే ఓర్పు. అందుకే ఎవరి యందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు. ఎవరికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వమును పొందాడని గుర్తు. కాబట్టి అమ్మా, క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం, ధర్మమే ఓర్పు.
ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది, ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు. కాబట్టి క్షమాధర్మ, ఆ క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అదియే క్షమా యశః, సమస్తమైన కీర్తికి కారణము అది. ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు, ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది, అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు, తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్యో యశసా వసవో సమః. రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. చేతకాక ఊరుకోడు, చేతనయ్యుండి ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడంటే అవతల వాడికి తెలియదు, నేను తెలిసిండి కలియబడితే ఇక దానికి అర్థం ఎక్కడుంది, తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడుంటుంది, ఊరుకుంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని భూతముల యందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు, అది క్షమ రాముడిది. సీతమ్మ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి. భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మకు కూడా అంతే ఓర్పు అమ్మ పోలికి. నిజంగా ఆ తల్లి ఆగ్రహిస్తే రామునుడు చేసిన దుశ్చేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి? కానీ ఆ తల్లి ఓర్పు పట్టింది, అందుకు నిలబడింది. కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమా యశః, ఓర్పు కీర్తి. ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు. మనిషి ఉద్రేకపడిపోవాలనే మనసు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది, ఉద్రేకపడు ఉద్రేకపడు కోప్పడు ఇలాను అలాను ప్రబోధం చేస్తుంది. తప్పు, అలా అనకూడదు అలా అనకూడదు. ఇక నువ్వు తెలిసిన్నవాడివి ఎందుకు అవుతావు, ఎందుకు చదువుకున్నట్టు, ఇవన్నీ ఉపన్యాసాల కోసమా? నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా? ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు నువ్వు పరిశీలన చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది. ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఓ ఏమి ఓర్పు అండి మహానుభావుడిది అని 10 మందికి ఆదర్శం అవుతాడు. అందుకే క్షమా యశః, కీర్తి ఓర్పే. క్షమ ఆవిష్టితం జగత్, అమ్మ అసలు ఈ లోకం ఓర్పులో నిలబడింది అన్నాడు. అబ్బాబ్బా ఎంత పెద్ద మాట అండి, అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలిసా అమ్మా, ఓర్పులోని. శక్తి ఉన్న ప్రతివాడు కోపం తెచ్చుకుంటే లోకం ఎక్కడుంటుంది, శక్తి ఉన్న ప్రతివాడు ఓర్పు పట్టబట్టి లోకం ఉంటుంది. కోపం తెచ్చుకోకపోవడంలో లోకం ఉంది, కోపాన్ని పొందడంలో నాశనం ఉంది. అమ్మా మీ వంటి బిడ్డల్ని ఒకరిని కాదు 100 బిడ్డలలో ఒక్కరు కోపడలేదు, 100 ఓర్పు పట్టారు, ఇంత తపశ్శక్తి ఉండి 100 ఇంత బాధపడుతున్నారా నేల మీద పడి. ఇటువంటి బిడ్డల్ని కన్న తండ్రిగా నా చరిత్ర శాశ్వతత్వాన్ని పొందుతుంది కదమ్మా. అందుకు కదూ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథ కలియుగంలో ఇప్పటికీ చిత్తూరులోనే చెప్తున్నాను అంటే నిలబడిపోలా కుశనాభుడు, ధన్యుడు గాల అటువంటి బిడ్డల్ని. కానీ కోపాన్ని పొందినవాడు కాదమ్మా గొప్పవాడు, కోపం స్థానంలో ఓర్పుని పొందినవాడు. ఎంత అనుభవం ఉంది మీకు జీవితంలో, ఏ అనుభవాలు లేవు, ఇంకా మీరు పిల్లలు పెళ్లి కూడా కాలేదు, కానీ ఎంత ఆలోచించారమ్మా, ఇది తండ్రి హృదయం. ఇంత ఉత్తములైన బిడ్డలకి నేను తండ్రినయ్యానమ్మా, ఇంతకన్నా ఏం కావాలి. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం విసహ, ఎంత ధర్మం మాట్లాడారమ్మా. ధర్మం మాట్లాడినందుకు మీకు ఇబ్బంది వచ్చిందా తల్లి? చాలా సంతోషం. చిత్రం ఏమిటంటే కుశనాభుడు కూడా శపించలేదు అని ఆయన ఈ పిల్లల్ని ఎలా, ఇప్పుడు ఈ పిల్లల జీవితానికి పూర్ణత్వం కలగాలంటే ఈ 100 స్వీకరించగలిగినటువంటి యోగ్యుడు కావాలి. ఆయన వెతికాడు ఈ పిల్లల్ని, ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా శాపోపహతులు అని ఎవరికో కన్యాదానం చేయలేదు, వెతికాడు, దొరికాడు ఒక మహానుభావుడు. చూళి అని ఒక మహర్షి ఉండేవారు, ఆయన దగ్గర ఊర్మిళ అనబడేటటువంటి గంధర్వ స్త్రీ యొక్క కుమార్తె సోమద, ఆమె ఆ చూళి అనబడేటటువంటి మహర్షికి విశేషమైనటువంటి సేవ చేసింది. గురువుగారి శుశ్రూష అంటారు, శుశ్రూష అన్న మాటకు అర్థం ఏమిటంటే గురు హృదయమును తెలిసి ప్రవర్తించుట, దానికి శుశ్రూష అని పేరు.
గురువుగారు ఇన్ని గంటలకి లేస్తారు, లేచాక గురువుగారు ఏం చేస్తారు? స్నానం చేస్తారు, ఏర్పాటు చేస్తారు. స్నానం చేశాక ఏం చేస్తారు? సంధ్యావందనం చేస్తారు, ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? పూజ చేసుకుంటారు. ఆయన వచ్చి ఇలా చూసేటప్పటికి అమరికగా అన్నీ పెట్టి ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారు? ఏదో తర్వాత చేయవలసిన కార్యక్రమం, దానికి ఏర్పాటు. అంటే ఆయన నోరు విప్పి అడగడు, శిష్యుడు గురువు హృదయంలోకి వెళ్ళి అంతేవాసిత్వం అంటారు. గురువుగారి మనసులోకి చేరి గురువుగారి అవసరాన్ని కనుక్కొని గురువుగారి శరీరం ఖేదపడకుండా ఏర్పాటు చేసి కాపాడుకుంటాడు. అలా ఆయన మనసులో దూరి గురువుగారికి కావలసినవి చేస్తూ ఆయన ప్రసన్నంగా నిలబడడానికి అవకాశం ఇచ్చి ఇంకొంతకాలం బతకడానికి ఏర్పాటు చేస్తాడు శిష్యుడు. ఎందుకని? గురువు శరీరం ఖేదపడిపోయి గురువు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, గురువుగారికి వచ్చిన నష్టం ఏంటి? నీ శరీరం కాదని గురువుగారికి తెలుసు, వదిలిపెట్టేస్తాడు. కానీ ఆయన శరీరంలో లేకపోతే చెప్పడానికి నీకెవడు దొరుకుతాడు? అందుకుని గురువు శరీరంలో ఉండడానికి శిష్యుడు చూసుకుంటాడు. శుశ్రూష అంటారు దాన్ని. అలా సేవ చేసింది ఆ మహాతల్లి సోమద చూడి మహర్షికి. ఆయన చాలా కాలం తపస్సు చేశాడు, ఈవిడ సేవ చేసింది. ఆయన ఒకనాడు ప్రసన్నుడయ్యాడు. అరే పాపం చాలా కాలం నుంచి ఇలా శుశ్రూష చేస్తోందే అని ఆమెను అడిగాడు. నీకేం కావాలని అడిగాడు. నువ్వు బ్రహ్మర్షివి, మహానుభావుడివి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడివి, ఇంత గొప్పవాడివి కనుక నాకు ఒక మానసపుత్రుణ్ణి ప్రసాదించు, నీ వంటి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు. చూళి యొక్క మానసపుత్రుడిగా సోమదయందు ఆవిర్భవించాడు. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆ బ్రహ్మదత్తుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ బ్రహ్మదత్తుడికి ఈ నూర్గురు కన్యల్ని కన్యాదానం చేస్తానన్నాడు. ఎవరు ఒప్పుకోవాలి? సోమద ఒప్పుకోవాలి, అత్తగారు కదూ, మరి బ్రహ్మదత్తుడి యొక్క తల్లి కదూ. ఆవిడ ఈ పిల్లల యొక్క గుణగణములు విని మురిసిపోయింది. ఆ పిల్లలకి గూనుందండి అనలేదు, అబ్బా ఎంత ధర్మం ఉన్న ఆడపిల్లలు నూరుగురు, వాళ్ళు నాకు కోడళ్ళు కావాలని. బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చేయడానికి వచ్చాడు. ఒక్కొక్కరి చెయ్యి తీసి ఆయన చేతిలో పెడుతున్నాడు కుశనాభుడు. ఆయన చేతిలో ఒక్కొక్క ఆడపిల్ల చెయ్యి తగిలేటప్పటికీ వాళ్ళకి యథారూపాలు వచ్చేసాయి. ఆయన తేజస్సటువంటిది, నూర్గురు యథారూపాలు పొందారు. సోమద అది గమనించవలసింది రామాయణంలో. కోడళ్ళని పిలిచి చూసావా మా అబ్బాయి ఎంత మంచివాడో, అటువంటి నా కొడుకు వల్ల కదూ ఇవాళ మీరు మళ్ళీ వికృత రూపాలు పోగొట్టుకున్నారు, మా అబ్బాయి పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనలేదు. ఇంత గొప్ప కోడళ్ళు నూరుగురు వచ్చారని సంతోషంగా స్వాగతం పలికిందిట. అది అత్తగారంటే, ఇంత మంచి గుణములున్న పిల్ల మాకు కోడళ్ళు అయ్యారు, ఇంకింతకన్నా ఏం కావాలంది, తన కొడుకు గొప్పతనం చెప్పలేదు. అలా వాళ్ళు నూరుగురు కూడా వాయువు సక్రమంగా మళ్ళీ తిరగవలసిన అవసరం వచ్చింది. ఎందుకని? బ్రహ్మదత్తుడి యొక్క భార్యలు వాళ్ళు. ఇప్పుడు ఆయన పాణిగ్రహణం చేసేటప్పటికి సరిగ్గా తిరిగాడు వాయువు. ఓర్పు పట్టడం అన్నది ఎంత గొప్పదో, ఓర్పు పట్టి వాళ్ళు ఏ స్థానానికి వెళ్ళారో. ఇప్పుడు ఎవరికి వాళ్ళు భార్యలు? ఒక బ్రహ్మర్షి యొక్క బ్రహ్మదత్తుని యొక్క భార్యలు, చూళి యొక్క మానసపుత్రుని యొక్క భార్యలు, కన్నెత్తి చూడటమే వాయువైనా ఇంత సమున్నత స్థితిని పొందగలిగారు అంటే కోపాన్ని ఎక్కడ నిగ్రహించుకోవాలో అక్కడ నిగ్రహించుకున్నారు. అందుకే శ్రీరామాయణంలో బాలకాండలో వాళ్ళొక మెరుపు, మెరుపు తీగలుగా పోల్చబడి మెరుపు తీగలుగా వర్ణించబడినటువంటి ఆ స్త్రీలు నిజంగానే రామాయణ మహాకావ్యంలో మెరుపు తీగలై నిలబడ్డారు. శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం, అమ్మా లోకంలో ఆదానం చేశాం ఈ దానం చేశాం అంటారు గొప్పదే, అసలు నిజమైన దానం.